మీరు చెప్పండి, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంతకు ముందుతో పోల్చుకుంటే కనుక ఇప్పుడు షర్మిల రాకతో కొంచెం ఊపు అందుకుంటుందని చెప్పుకోవచ్చు. అయితే షర్మిల ఇప్పుడు రాబోతున్నారు, ఏం మాట్లాడబోయే అవకాశం ఉంది, రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతాయి సార్? మాది అనకాపల్లి జిల్లా పరవాడ మండలం రాష్ట్ర ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుని. కానీ షర్మిల గారు రావడం వల్ల చాలా సంతోషం ఉంది ప్రజలకందరికీ. 5 కోట్ల జనాభాగా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, అందుచేత ఉత్సాహంగా ఉండి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారనే ఉద్దేశంతో షర్మిల గారు ఉత్సాహంగా ఉండి నేను న్యాయం చేస్తాను, మా నాన్నగారికి న్యాయం చేస్తాననే ఉద్దేశంతో కాంగ్రెస్లో చేరిక ఈ వేళ ఆహ్వానం ఇచ్చారు, అందరినీ పిలుపునిచ్చారు. రాబోయే కాలం 2024లో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో చూస్తాము, ప్రజలందరూ చూస్తారు. 2024 రాహుల్ గాంధీ గారు కూడా, రాహుల్ గారిని ప్రధానమంత్రి కూడా చూడాలని ప్రజలందరూ ఉత్సాహంగా ఉన్నారు. తక్షణం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోబోతుందో దానికి సంబంధించి కూడా షర్మిల ఏవైతే మాట్లాడబోతున్నారు అనే అంశం పైన అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే అందరు నాయకులు ఒక్కొక్కరిగా అయితే ఇక్కడికి వచ్చి చేరుతున్నారు. మనతో ప్రస్తుతం అయితే కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా. మేడం చెప్పండి, ఇప్పుడు షర్మిల గారు రాబోతున్నారు, ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడబోతున్నారు? ప్రమాణ స్వీకారం అనంతరం ప్రభుత్వ అధికార ప్రభుత్వం మీద ఏమైనా కమెంట్ చేసే అవకాశం ఉందా? మనం కొంచెం వెయిట్ చేద్దాం, ఎందుకంటే షర్మిల గారు ఏం మాట్లాడాలనుకుంటున్నారనేది మరి అధ్యక్షురాలుగా మరి ఆమె నిర్ణయము. మరి కొంచెం సేపు వెయిట్ చేస్తే ఆమె ఏం మాట్లాడతారే. కానీ ఒకటి మాత్రం చెప్పగలము, మరి ఈరోజు ఆవిడ చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించాలి ఆంధ్రప్రదేశ్లో అనుకున్నారో, అట్లాగే ఆయన చివరి కోరిక ఏదైతే ఉండిందో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి మరి ఆవిడ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా మరి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందో ఆ రోజు మరి చెప్పడం జరిగింది. మరి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు, ఆయన కోరికలు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ రాజ్యం స్థాపన, రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయడానికి, అట్లాగే ఈ రాష్ట్రంలో మరి మీరు చూస్తున్నారు వైసీపీ ప్రభుత్వం రాకముందు మరి రాజశేఖర రెడ్డి గారి పేరుతో, అసలు రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వైసీపీ అనే పొలిటికల్ పార్టీయే లేదు. మరి అటువంటిది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసిన ప్రతి కార్యక్రమము, ప్రతి వెల్ఫేర్ స్కీము కూడా ఏదో వైసీపీ చేసినట్టుగా చెప్పుకొని మరి వాళ్ళు మరి ప్రభుత్వము ఫామ్ చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రజలందరూ 5 సంవత్సరాలు జగనన్న పాలన తర్వాత వాళ్ళకు అర్థమైంది, ఇది రాజన్న ఆశించిన ఇందిరమ్మ పాలన కాదు, ఇది జగనన్న పాలన. మరి ఈరోజు మనం చూస్తున్నాము రాష్ట్రంలో ప్రజలందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి మరి ఈ జగనన్న పాలని, జగనన్నని దించి మళ్ళీ ఇందిరమ్మ పాలన తీసుకురావాలన్న కోరికతో మరి ఆశయంతో ప్రజలు ఉన్నారు. గతంలో కూడా షర్మిల చూసుకుంటే కనుక తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పార్టీ తరపు నుంచి కూడా ఆవిడ పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ మీద కొన్ని విమర్శలు చేశారు, దాని ఎలా చూడండి? ఆవిడ షర్మిల గారు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరి ఆవిడ మా అధ్యక్షురాలు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. మరి ఆమెతో మాకు రక్త సంబంధం లేకపోయినా కానీ మరి రాజశేఖర రెడ్డి గారు తన శ్రమతో, తన రక్తంతో ఇంత పెద్ద కుటుంబాన్ని షర్మిల గారికి ఇచ్చారు. మరి మేము ఏ ప్రేమ అనురాగం రాజశేఖర రెడ్డి గారితో పంచామో అదే ప్రేమ అనురాగము, అట్లాగే మా అందరి సహకారం కూడా షర్మిల గారికి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు షర్మిల రాకతో వైఎస్ఆర్సీపీని గద్దెదించే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? అధికార పార్టీని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఏమండి, ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు గద్దె దించడానికి. 100% రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ రాజ్యము కాంగ్రెస్ పార్టీతోనే స్థాపించబడుతుంది. అది పరిస్థితి అయితే మొత్తం మీద అయితే ఇంకా కాంగ్రెస్ నేతలు అందరిలో అయితే కొంత ఉత్కంఠ అయితే నెలకొద్ది. షర్మిల వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, ఏంటి అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఫ్యూచర్లో ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో అయితే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పు చేర్పులు చేయబోతున్నారు అనే దానిపైన అయితే కొంత ఉత్కంఠ నెలకొద్దని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అయితే గన్నవరం తర్వాత నుంచి ఆహ్వాన కళ్యాణ మండపంకి వచ్చిన తర్వాత కూడా ఆవిడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసేంతటి వరకు కూడా నాయకులందరూ ఇప్పటికే ఆహ్వాన కళ్యాణ మండపంకి అయితే మొత్తం మీద ఒక్కొక్కరిగా అయితే చేరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. నాయకులందరిలో కూడా కొంత
ఉత్కట నెలకొద్దని చెప్పుకోవచ్చు. షర్మిల కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో దీనికన్నా ముందు 4 రోజుల ముందే గిడుగు రుద్రరాజు కూడా తన పదవికి ఇప్పటికీ రాజీనామా చేసిన పరిస్థితి, ఇప్పుడు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా షర్మిల ఎలాంటి మార్పు చేర్పులు చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో, తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అని చెప్పేసి కూడా కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా షర్మిల ఇప్పటికే అధికార పార్టీ గురించి ఏమేమి విమర్శలు చేయబోతున్నారు అంటే ఇప్పటికే కొంత వ్యతిరేక భావం అయితే కనిపిస్తా ఉంది. నిన్నగాకమున్న అయితే అంబేద్కర్ స్టాట్యూ కూడా విజయవాడ నడిబొడ్డులో అయితే ఆవిష్కరించిన పరిస్థితి, దాని గురించి కొంత చర్చలు కూడా జరుగుతున్న పరిస్థితి, దాని గురించి ఒక కొంత నెగిటివిటీ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అణగారిన వర్గాలకు సంబంధించి కూడా వాళ్ళకు సంబంధించి నేను తోడుగా ఉంటున్నాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అన్యాయంగా ఎక్కడైతే కొట్టి చెప్పేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీల ఫ్లెక్సీలు కూడా కలకలం రేపిని అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి సపోర్టివ్గా కుడిగుజ్జగా పెట్టుకుని శంకుస్థాపన చేయడం, పై అధికారులను ఎవరు రాష్ట్రపతిని కానీ ఎవరిని పిలిచిన పరిస్థితి అయితే లేదు. దానికి సంబంధించి కూడా ఆల్రెడీ వామపక్షాల నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. నిన్న కూడా వచ్చి వాళ్ళు అక్కడ కొంచెం వ్యతిరేక భావతనైతే చూపించారు ప్రజల్లో కూడా. ఇక్కడ ఇంత అవసరం లేని ఇప్పుడు స్టేట్కి ఇప్పటికీ అసలు ఆల్రెడీ ఒక డెవలప్మెంట్ లేని ఒక స్టేట్ని మధ్యలో ఇవన్నీ తీసుకొచ్చి అనవసరమైన చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత కమెంట్లు కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఇదే తరుణంలో ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత కూడా అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి కూడా కొంత ఆసక్తికరంగా అయితే ఉంది. కానీ మనం విజువల్స్లో అయితే చూసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పుడైతే విజువల్స్లో చూసుకోవచ్చు అయితే ఇప్పటికే చాలామంది చేరుతున్నారు. ఇప్పటికే లోపల అంతా ఫంక్షన్ హాల్ అంతా కూడా నిండిపోయిన పరిస్థితి. నాయకులందరూ వచ్చిన తర్వాత షర్మిల ఎలాంటి ప్రసంగం ఇవ్వబోతున్నారు, నాయకులు ఎలాంటి కొంత ఇది నెలకొల్పబోతున్నారు, రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా షర్మిల ఎలాంటి దిశగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లబోతున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ కొంత ఆసక్తికరంగా అయితే మారింది. ఒక్కొక్కరిగా అయితే ఇక్కడికి చేరుకోబోతున్నారు. షర్మిల ఇప్పటికే అక్కడ ప్రయాణించి ఇక్కడికి విజయవాడలో ఒక ర్యాలీగా అయితే ఇక్కడికి రాబోతున్నారు. షర్మిల వచ్చిన తర్వాత అయితే ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత నుంచి మొత్తం మీద ఇక్కడ కొద్దిగా నాయకులందరిలో కూడా తన స్పీచ్తో ఏం మాట్లాడబోతున్నారు, రాష్ట్రంలో ఎలాంటి మార్పు చేర్పులు చేసే అవకాశం ఉంది, పార్టీని బలోపేతం చేయడానికి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అని చెప్పేసి కూడా ఇప్పటికే అంటే రాజశేఖర రెడ్డి పాలనను మళ్ళీ నేను తీసుకొస్తాను, ఆయన బిడ్డగా అయితే నేను ఇక్కడ మళ్ళీ అడుగు పెడుతున్నాను అని చెప్పేసి ఆల్రెడీ తెలంగాణలో ఆవిడ జాయిన్ అయిన తరువాత కూడా కొంత చేంజెస్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రతి విన్ అయిన తర్వాత కూడా మొత్తం అంతా కొంత మార్పు చేర్పులు అయితే జరిగినాయి అక్కడ తెలంగాణలో. అదేవిధంగా ఇక్కడ కూడా కర్ణాటకలో ఏదైతే కొంత ఇన్ఫ్లుయెన్స్ పడిందో కర్ణాటక తెలంగాణ మీద, తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఖచ్చితంగా ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా నాయకులు వాళ్ళ భావనలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా షర్మిల ఇప్పటికీ అంటే గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన తర్వాత ఈ 4 రోజుల్లో కూడా కొంత కార్యాచరణ అయితే నింపారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నాయకులందరూ కూడా షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మొత్తం మీద ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళికను అయితే రూపొందించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన కూడా ఫ్లెక్సీల్లో ప్రతి ఒక్క చోట కూడా షర్మిలను అభినందిస్తూ కూడా ఇక్కడ ఆహ్వానిస్తూ కూడా ఫ్లెక్సీలన్నీ కనబడుతూ ఉన్నాయి. అయితే విజయవాడ బందర్ రోడ్డు మీద ఇప్పుడైతే ర్యాలీగా గన్నవరం నుంచి అయితే రాబోతున్నారు. గన్నవరం నుంచి కూడా మొత్తం అంతా ఫ్లెక్సీలతో అయితే నింపేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం అంతా ఇక్కడ నాయకులు కూడా ఇప్పటికే మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు. అందరూ కూడా షర్మిల వచ్చిన తర్వాత ఎలా మాట్లాడబోతున్నారు, ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ ఏ దిశగా ముందుకు సాగబోతుంది.